Telangana Sassan Sabha Protem Speaker Ga MIM MLA Muntaz Ahmed Khan MP Kayaru Charminar Niyojaka Vargam Nunchi Aaru Sarlu Muntaz Khan MLA Ga Ennikayaru Ayannu Protem Speaker Ga Empika Chesenduku CM KCR Ku Krutagnatalu Telupatu Tweet Chesaru MIM Adhineta Asaduddin Owaisi ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి 20వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి 18వ తేదీ స్పీకర్ ఎన్నిక కొనసాగనుంది వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు శిలత ఉత్తరాయణం ఏకాదశి తిథి నాడు అంటే బుధవారం జనవరి 17వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యుల్లో సీనియర్ అయిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజ్భవన్ లో ప్రోటెం స్పీకర్ గా 16 సాయంత్రం 5 గంటలకు శపథం చేయించనున్నారు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ఈ శపథం చేయించనున్నారు మర్నాడు ఉదయం కొత్త శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని ఆ స్ఫూర్తితోనే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి తిథినాడు శాసనసభ కార్యక్రమాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది శాసనసభ కార్యకలాపాలు 17 జనవరి నుంచి 20 జనవరి వరకు ఉంటాయని చెప్పేసి కూడా సీఎంఓ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది ప్రోటెం స్పీకర్ శపథ స్వీకారం తీసుకున్న తర్వాత రోజు అంటే జనవరి 17, 2019 అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11:30 ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభం కానున్నాయి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు తర్వాత ఒకళ్ళ వెంట ఒకళ్ళు శపథ స్వీకారం కూడా చేయబోతున్నారు ఈ కార్యక్రమం సుమారు 2 గంటల పాటు కొనసాగుతుంది మధ్యాహ్నం జూబ్లీ హాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ హాల్స్ తో శాసనసభ సభ్యులకు లంచ్ కూడా ఏర్పాటు చేయనున్నారు అదే రోజు స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన నామినేషన్ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నట్టుగా సీఎంఓ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది తర్వాత జనవరి 18న స్పీకర్ ఎన్నికైన ప్రకటన కూడా ఉండబోతున్నాయి తర్వాత కొత్తగా ఎన్నికైన స్పీకర్ ను సభా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు ఇతర రాజకీయ శాసనసభా పక్ష నాయకులు స్పీకర్ స్థానానికి స్వయంగా తీసుకుని వెళ్తారు తర్వాత కొత్తగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు కూడా సాగనున్నాయి స్పీకర్ బీఎస్సీ సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు తర్వాత గవర్నర్ ప్రసంగం విషయంలో బీఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది జనవరి 19, 2019 శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది తర్వాత జనవరి 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది. రైట్ సర్వీస్, థ్యాంక్ యూ.